హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టుకు. నా పీక్ వచ్చేసి ట్రైకోడర్మా విరిడి ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గర అనేది నేను ఈరోజు పూర్తి వివరాలు ఇస్తాను. ఫ్రెండ్స్, ట్రైకోడర్మా విరిడి ప్రిపరేషన్ కంటే ముందు ట్రైకోడర్మా అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఫుల్ డీటెయిల్స్ నేను నిన్న వీడియోలో ఇచ్చేసాను. ఆ వీడియో కానీ నేను కార్ట్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ వీడియో కానీ చూడండి, ఎందుకంటే ఈ డైరెక్ట్ ఈ వీడియోకి వచ్చారంటే ఏంటనేది మీకు అర్థం కాదు. అందుకనేసి నేను ఆ వీడియో కానీ లింక్ ఇస్తాను, ఆ వీడియో కానీ చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది నేను పూర్తి చేసి ఇస్తానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ట్రైకోడర్మా విరిడిని మనము బాగా కొల్లినటువంటి ఎరువులలో అంటే పశువుల పెంట కానీ, గొర్రెల నుచ్చు అంటారు కదా, గొర్రెలు కానీ మేకలు కానివ్వండి, ఎటువంటి వాటితోనైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ వీడియోలో ఎలా చేసుకోవచ్చు అంటే ట్రైకోడర్మాని ఎరువులు ఏ విధంగా చేసుకోవచ్చు, ఎంత మోతాదులో చేసుకోవచ్చు, ఎన్ని రోజులకు తయారవుతుంది, తయారైన తర్వాత ఏ విధంగా ఉంటుంది, దానికి నీళ్ళు ఎన్ని రోజులు వేయాలి, తయారైన తర్వాత మనం ఏ విధంగా సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి, సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చా లేదంటే పైన ఫైల్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చా, డ్రిప్ సిస్టమ్ లేదా మనం మామూలు నీళ్ళు పరగెడతాం కదా ఆ విధంగానే వేసుకోవచ్చు అని నేను పూర్తి వివరిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కేవలం ఒక ఎకరా మోతాదులో నేను చేసుకుంటానండి. ఎకరాకి కావాల్సిన మోతాదులో ఏమేమి కావాలి, ఎట్లా చేయాలనేది నేను వీడియోలు చెప్తాను. మీకు కనుక పెద్ద మొత్తంలో కావాలి అనుకుంటే ఇప్పుడు ఒక ఎకరా ఇంటూ మీరు చేసే అంటే రేషియోలో మీరు చేసుకొని ఇప్పుడు మీరు 5 ఎకరాలు చేస్తారనుకుంటే నా వీడియోని నేను 1 ఎకరాకి చేసేది, 1 ఎకరా ఇష్టం మీరు ఒక 5 ఎకరాలు చేస్తారంటే 5-4 వేసుకోండి. అంటే నేను ఇప్పుడు ఎంత వాడతానో అంత ఇష్టం మీరు ఎన్ని ఎకరాలు చేయాలనుకుంటారో అంత ఇష్టం చేసుకున్నారంటే మీకు ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 1 ఎకరా కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కేజీ దగ్గర నుంచి, కేజీకి తగ్గకుండా 3 కేజీలు అంటే 1 కేజీకి పైన ఉండాలి, 3 కేజీలు అంత 1 కేజీకి పైన ఎంత ఎన్ని కిలోలు వేసుకోవచ్చు 1 ఎకరాకైతే. తర్వాత వచ్చేసి 100 కిలోల పశువులు ఎరువు, బాగా మాగిన పశువులు అంటే బాగా కుళ్ళి ఉంటుంది కదా, మినిమం 1 ఇయర్ అటు ఇటు ఉంటే బాగా కుళ్ళి ఉంటుంది. ఇప్పుడు నాది బాగా కుళ్ళింది కదా, ఆ కుళ్ళిన ఎరువుని తీసుకొని పచ్చిపేడ ఉండకూడదండి, అందులో పచ్చిపేడ ఉంటే అది మళ్ళీ ఆ ప్రొడ్యూస్ తయారవ్వదు కాబట్టి పచ్చిపేడ, ఎటువంటి పచ్చిపేడ లేకుండా బాగా మాగినటువంటి పశువులు ఎరువు 100 కిలోలు తీసుకొని, 100 కిలోలకి నేను చెప్పిన రేషియోలు ఇప్పుడు ఎకరా కాబట్టి ఒకటి తగ్గకుండా 1 పైన 3 కేజీలు ఆ మధ్య ఎంతైనా తీసుకోండి. దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎంచుకున్న ఎరువు ఏదంటే పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఏదైనా ఎరువు తీసుకున్న తర్వాత ఒక కుప్పు మాదిరి వేసుకుని దానికి ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఒక 4 కేజీలు 3 కేజీలు ట్రైకోడర్మా తీసుకున్నామంటే ఒక 2 కేజీలు ఫస్ట్ ఒక లేయర్ లాగా పూర్తిగా స్ప్రెడ్ చేసేయాలండి. అంటే దేనిపైన మన కుప్పగా చేసుకుంటాం కదా, దానిపైన ఏం చేయాలంటే ఒక లేయర్ లాగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఆ లేయర్ పూర్తిగా ఇప్పుడు కనబడుతుంది కదా, మా అమ్మ చేస్తుంది, నేను చేయలేదు, నాకు హ్యాండ్ సర్లే కొద్దిగా ఫ్రాక్చర్ అయింది అందుకని మా అమ్మ తా చూపిస్తాను ఇది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విధంగా మొత్తం కలిగిపెట్టాలి. మన పల్లెలలో చేస్తుంటారు కదా సిమెంట్ కలపడం అంటారు, సిమెంట్ ఇసుక ఏ విధంగా అయితే కలుపుతారో ఆ విధంగా బాగా కిందికి పైకి పూర్తిగా పూర్తిగా కలిసేలాగా వేసుకోవాలి ఒక లేయర్. అది కలిసిన తర్వాత 2వ లేయర్ ఏం చేస్తామంటే 2వ లేయర్ గన అంటే ఇది మొత్తం 3 లేయర్గా చేసుకున్నామంటే మనం బాగా కలుస్తుంది, 2వ లేయర్ గన మిగిలింది అంటే ఇప్పుడు 4 కేజీ తీసుకున్న తర్వాత కొద్దిగా వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కొద్దిగా చల్లేసి మళ్ళీ అదేం చేయాలంటే బాగా కిందికి పైకి ఫస్ట్ లేయర్లో మనం ఏ విధంగా అయితే కలిపి పెట్టున్నామో ఆ విధంగా చేయాలండి. ఆ విధంగా కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే
మళ్ళీ ఇంకొక లాస్ట్ లేయర్ ఉంది కదా, లాస్ట్ లేయర్కి ఏం చేయాలంటే పూర్తిగా మన దగ్గర అయితే ఎంత ఉందో ట్రైగోడెర్మా ఎంత ఉందో అది పూర్తిగా పైన వేసేసి ఒక రౌండ్ లాగా చేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ గేట్ వాల్ ఉంది చూసారా, ఆ వాల్ దగ్గర ఎందుకు చేస్తానంటే ఆ వాల్ చుట్టుకారము ఆ ట్రైగోడెర్మా వేసినామంటే దీనికి ఏం అవసరం అంటే దీనికి ఒక 50% తేమ ఎప్పుడు ఉండాలండి. ఎందుకంటే ఈ ట్రైకోడర్మా బ్యాక్టీరియా శిలీంద్రనాశిని అనేది దాన్ని డెవలప్ చేసు పేడను తీసుకొని పేడతో పాటు అది డెవలప్ చేయాలంటే దానికి ఒక తేమ అవసరం. కాబట్టి ఏం చేయాలంటే ఎప్పటికీ అంటే 10 నుంచి 15 రోజులలో తయారవుతుంది కాబట్టి 10 నుంచి 15 రోజులు ఏం చేయాలంటే తేమ ఉండేవి మనం చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను గేట్ వాల్ చుట్టుకారం వేసుకున్నాను. అక్కడైతే ఏమైందంటే ఆ గేట్ వాల్ ఆన్ చేసినామంటే ఆ బెడ్ పూర్తిగా వాటర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను అక్కడ వేసుకున్నాను. దీనికి ఖచ్చితంగా తేమ అనేది తేమ అయితే ఉండాలండి. తేమ ఎలా ఉండాలంటే మనం ముందుగానే పేడ తీసుకునే ముందైనా తేమ అయినా ఉండొచ్చు, లేకపోతే తీసుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు. నా దగ్గర అక్కడ తేమ లేదు కాబట్టి నేను తీసుకున్న తర్వాత కలుపుకుంటాను. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి లాస్ట్ లేయర్ అండి, ఇది ఇక్కడ మన లాస్ట్ లేయర్ ఇది. నేను ఏం చేస్తానంటే మా అమ్మ ఒక పక్క కలుపుతా అంటే మిగిలింది పూర్తిగా అంటే ఇక్కడ అక్కడక్కడ పడలేదని చెప్పేసి పూర్తిగా ట్రైకోడెర్మా ఈ ఎరువులే కలిసేటట్టు నేను చేస్తానండి. చూడండి ఇట్లా చేసేసి ఏం చేయాలంటే పాది ఒక పాదిలాగా అంటే మనం సిమెంట్ ఇసుక కలిపిన తర్వాత ఒక పాది చేస్తారు కదా పైన నీళ్ళు వేసేసి కలిపేదానికి, అట్లా విధంగా పాది చేసేసి ఒక 4-5 బిందెలు నీళ్లు వేసేసినామంటే దానికి పూర్తిగా ఎగరాలండి. పైన నుంచి మన ట్రైగోడెర్మా ఎటువంటి డ్రై పౌడర్లో డ్రై ఫామ్లో ఉంటుంది కాబట్టి అది పూర్తిగా నానిపోవాలండి. పూర్తిగా నాని అది కరిగి నీళ్లతో పాటు ఎరువు ఉంది కదా మనం వేసిన ఎరువు, ఆ ఎరువుతో కలిసిపోయినప్పుడే మనకు అది అది ఏదైతే ప్రక్రియ చేయగలుగుతుందో ఆ ప్రక్రియ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ప్రిపరేషన్ అది ఏ విధంగా చేయాలనేది చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఎన్ని రోజులు ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎన్ని రోజుల్లో తయారవుతుందంటే 10 నుంచి 15 రోజుల లోపల తయారవుతుంది. 10 నుంచి 15 రోజుల లోపల మీకు డౌట్ రావచ్చు మళ్ళీ మేము ఏమైనా నీళ్లు వేయాలన్నా అది ఎట్లా కనుక్కోవచ్చు, ఒకవేళ ఎండ తగిలితే ఏమన్నా ప్రాబ్లమా అని చెప్తాను, నీడలో పెట్టాలనేదిగా చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ప్రతిరోజు గమనిస్తా ఉండండి, దీనిపైన గోని పట్టగానే సంచి కానీ ఏమైనా వేయండి, వేసిన తర్వాత ప్రతిరోజు పొద్దునే గమనించండి. ఒక 7 రోజుల నుంచి అంటే 1 వీక్ తర్వాత మీరు నేను చెప్పిన ఒక సింప్టమ్స్ అక్కడ గమనిస్తారండి. ఏంటివంటే మన స్కై బ్లూ అంటారు కదా పాచికల, లైట్ పాచికలర్గా ఒక మన ఇంట్లో ఏదన్నా రొట్టెలు అవి కుళ్ళిపోయినప్పుడు ఒక బూజ్ ఏర్పడుతుంది చూసారా, ఆ సేమ్ అది బూజ్ లాగానే కలర్ మారుతుందండి. కలర్ వచ్చేసి ఇది లైట్ ఆకుపచ్చ స్కై బ్లూ అంటారు కదా ఆ విధంగా వచ్చి మొత్తం స్ప్రెడ్ అయితే వస్తుంది చిన్న చిన్నగా మనకి 10 నుంచి 15 రోజుల లోపల. ఇది స్టార్టింగ్ ఎప్పుడంటే 7 నుంచి 7 మనం వేసిన 7 రోజులే స్టార్ట్ అవుతుంది. మనకు పీక్ అంటే పూర్తిగా ఎప్పుడు కనపడుతుందండి 10 నుంచి 15 రోజుల పూర్తి కనపడిపోతుంది. అప్పుడు మనకి ఇది వచ్చింది అంటే మనకు ట్రైకోడెర్మా తయారైపోయింది అని మనం నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎండ తగలకూడదు, నీరు అవసరం ఉన్నట్లయితే డ్రై అయిపోయిందంటే నీరు వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే తయారైన తర్వాత దీనిని 1 ఎకరం మోతాదుకి నేను తయారు చేస్తాను. అది కానీ గమనించండి 1 ఎకరాకి మీరు ఎక్కువ మొత్తం చేయాలంటే 1:1 మీరు ఎంత అయితే ఎన్ని ఎకరాలు వేయాలంటే అన్ని 1:1 చేసుకోండి కలుపుకోండి. 1 ఎకరాకి వేయాలనుకుంటాను కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను రేపు లేదా ఎల్లుండి నా పొలంలో దుక్కి చేయాలనుకుంటాను. అప్పుడు పొద్దున పూట కానీ సాయంత్రం పూట మాత్రమే వేయండి. అప్పుడు ఏం చేయాలంటే పొద్దున్న సాయంత్రం కానీ వేసేసి వెంటనే ఏం చేయాలంటే వెంటనే పవర్ టిల్లర్ కానీ లేదంటే మడకలు కానీ మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని సేద్యం చేయాలండి. ఎందుకంటే ఎండ కానీ తగలకూడదండి, ఇది బ్యాక్టీరియా శిలీంద్రం కాబట్టి దీనికి ఎండ తగిలితే చనిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వేసిన తర్వాత వేయంటే ఎకరాకి ఎలా ఈ విధంగా వేయాలంటే ఇది పూర్తిగా ఒకటే దగ్గర వేయనంత అవసరం లేదండి. మనం తీసుకుని మన యూరియా పాస్పెట్ ఏ విధంగా అయితే చల్లుతామో అట్లా ఫ్రీగా వదిలేయాలి. మంచిది హ్యాపీగా మనం మడంత మనం ఎంత విస్తీర్ణం ఏదో వేయాలి అంత పూర్తిగా వదిలేసినామంటే చల్లేసినామంటే టిల్లర్ కొట్టేసి మనం వేసిన పంట వేసిన తర్వాత అట్లా నీళ్ళు అనేది వేస్తాము. అప్పుడు ఏం చేస్తుందంటే దాని వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. దాని వర్క్ ఏంటంటే అది పూర్తిగా మడిలో మన భూమి లోపల కలిసిపోయి వేస్ట్ చెత్త చెదారము మనకు భూమికి హాని చేసే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ప్రోటోజోవాస్ అన్నీ నెమటోడ్స్ అన్నీ ఇది విచ్ఛిన్నం చేసి చెట్టుకు ఒక చెట్టు చుట్టుకారం ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఏర్పడుతుందండి. ఈ విధంగా మన చెట్టుకు వచ్చే భూమి నుంచి వచ్చే అన్ని బ్యాక్టీరియా అన్ని రోగాలు గాలి నుంచి వచ్చే కొన్ని రోగాలను పూర్తిగా సమర్థవంతంగా నివారిస్తుంది. ఫ్రెండ్స్
ఇది ఫ్రెండ్స్ ఈ ప్రిపరేషన్ అనేది పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చినట్లయితే వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. చిన్న హెల్ప్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కారణం ఏంటంటే ఎన్నో ఛానల్ చూసి ఉంటారు, ఏముందంటే ఏదో ఒకటి అర్ర చేసేయడము, ఏ వచ్చిన కాడ చెప్పేయడం అనే సామెత లేకుండా నేను ఒక రైతుగా నేను ఏమేమి చేసినాను, ఏమేమి చేయాలనుకుంటున్నాను, నేను చేసిన ఫెయిల్యూర్స్ సక్సెస్ నేను అని ప్రతి ఒక్కటి నేను ఒక నేను చేసినవి మాత్రమే వీడియో చేస్తాను. ఎందుకంటే ఒక రైతుగా ఉపయోగం అవుతుంది అందుకని చెప్పి వీడియో చేస్తాను. చిన్న హెల్ప్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు ఒక ధైర్యం నా ఛానల్ సబ్స్క్రైబర్ వచ్చినారు, ఒక 100 మందికి రీచ్ అయింది. ఇప్పుడు నేను ఎంత కష్టపడి వీడియో చేసినా మీరు చూడకపోతే నాకు యూజ్ అయితే లేదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ ట్యాప్ చేసి పెట్టండి. బెల్ సింబల్ ట్యాప్ ఎందుకంటే నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు వీడియో చూసిన చాలా డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ అన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అవన్నీ తీసుకొని ఓపిక్గా ఒకరోజు వీడియో చేసిన ట్రై చేస్తాను. ఎందుకంటే మీ వీడియో చూసిన తర్వాత డౌట్లు అనేది సహజం అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే కమెంట్ చేయండి, తప్పైనా తప్పే చేయండి, రైట్ అయితే రైటే చేయండి, ఇది కాదంటే కాదని చేయండి, ఎస్ అంటే ఎస్, ఎట్లనే మీకు ఏ మనసులో అనిపిస్తే అది కమెంట్ చేసేయండి. నాకు నేను అవన్నీ తీసుకొని తర్వాత వీడియోగా మళ్ళీ ఇంకొకటి చేస్తాను. ఎందుకంటే మీ డౌట్ అనేది క్లియర్ చేస్తేనే నేను వీడియో చేసినందుకు నాకు అంటే ఒక సాటిస్ఫాక్షన్ నాకు. అంతే కదా, మీకు డౌట్స్ అయినట్లునే అంటే నేను వీడియో చేసుకుని పెద్దగా యూజ్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ట్రైకోడర్మా ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎంత మోతాదు వాడాలి, ఎన్ని ఎంత వాడుకోవచ్చు అనేది పూర్తి వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.